మన ప్రాణే హెల్త్ కేర్ ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తీసుకుంటే విటమిన్ సి లభిస్తుందా? బరువు తగ్గాలంటే జీలకర్ర పొడిని పెరుగులో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుందా? పెరుగు లేదా కర్డ్ ఒక మంచి ఆహార పదార్థం. మరిగించిన పాలు గోరువెచ్చగా ఉండగా మజ్జిగ చుక్కలను వేస్తే పాలు గట్టిగా తోడుకుంటాయి. దీన్నే పెరుగు అంటాం. పెరుగు నుండి వెన్న, నెయ్యి, మేగడలను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేస్తే పెరుగు తీయగా ఉంటుంది. పెరుగు ఎలాంటి వాతవ్యాధినైనా జయిస్తుంది. ఇది బరువుని పెంచుతుంది, శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. ఆహారం మీద ఇష్టం లేనివారికి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తీసుకుంటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది, వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు. పెరుగులో తేనె కలుపుకుని తీసుకోవడం ద్వారా అల్సర్స్కు చెక్ పెట్టవచ్చని, ఇది యాంటీబయోటిక్గా పనిచేస్తుందని, తద్వారా శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలంటే కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడిచేసి దాన్ని ఒక కప్పు పెరుగులో కలుపుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకుని తినడం ద్వారా శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. తద్వారా మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. ఇలా చేస్తే నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు కొన్ని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యుత్తమమైంది. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎసెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటే పెరుగులో ఉండే ప్రోటీన్స్ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండేవారికి పెరుగు అమృతం వంటిది. ముఖ్యంగా పిల్లలు, వయసు మళ్లిన వారిలో పెరుగు వారి జీర్ణశక్తిని అనుసరించి పనిచేస్తుంది. రోజూ తినే ఆహారంలో ఉండే రకరకాల రసాయనాలు, అనేక విష పదార్థాలు మన శరీర వ్యాధి నిరోధక శక్తిని చిన్నాభిన్నం చేస్తాయి. దాంతో మన కణాలు త్వరగా క్షీణించి మనం వయసు పెరిగిన వారిగా కనిపిస్తూ ఉంటాం. అలాంటి సమయంలో పెరుగు ఒక అపర సంజీవినిలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. పెరుగును రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచడం ద్వారా ఈ ప్రక్రియను అరికట్టవచ్చునంటూ ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు చెప్తున్నాయి. చర్మవ్యాధులన్నవారికి కూడా పెరుగు మజ్జిగ ఉపయోగం అమోఘం. సోరియాసిస్, ఎగ్జిమా ఉన్నవారికి పెరుగ్గాని మజ్జిగగాని పైపూతగా వాడితే మంచి ఫలితం ఉంటుంది. పలుచని పెరుగులో ముంచిన బ్యాండేజ్ క్లాత్ చర్మవ్యాధి ఉన్న ప్రాంతంపై కొద్దిసేపు ఉంచితే త్వరలోనే ఆ ప్రాంతం ఆరోగ్యవంతమైన చర్మంగా రూపొందుతుంది. ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడం కోసం తరచూ బ్యూటీ పార్లర్లకు పరిగెత్తాల్సిన పనిలేదు. వంటింట్లో దొరికే వస్తువులతో ప్రయత్నిస్తే చాలు, కాంతివంతమైన ముఖం మీ సొంతమవుతుంది. పచ్చిపాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకుంటే మురికి వదిలిపోతుంది. తరచూ చేస్తూ ఉంటే చర్మం నునుపుదేలుతుంది. ఒక టీ స్పూన్ నారింజ రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి పేస్టులా చేయండి. దీన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత తడి టిష్యూతో తుడిచేయండి. పొడి చర్మం తేమగా మారడంతో పాటు చర్మ కాంతి కూడా పెరుగుతుంది. టేబుల్ స్పూన్ మినప్పప్పుని, 5-6 బాదం పప్పుల్ని రాత్రి నానబెట్టి ఉదయం వాటిని పేస్ట్లా చేసి ముఖానికి రాసుకోండి. గంట తర్వాత కడిగేస్తే చర్మానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఒక టేబుల్ స్పూన్ తేనెకి 2 టేబుల్ స్పూన్ల మేగడను కలిపి ముఖానికి, మెడకి రాసుకుని కొన్ని నిమిషాల తర్వాత శుభ్రమైన చల్లటి నీటితో కడిగేయాలి. కీరదోస రసం, గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్లో దాచుకోండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్లడానికి అరగంట ముందు ఇది ముఖానికి రాసుకుంటే సన్స్క్రీన్ లోషన్లా పనిచేస్తుంది. దీనివల్ల ఎండ ప్రభావం ఎక్కువగా ఇబ్బంది కలిగించదు. కాబట్టి పెరుగుని వివిధ రకాలుగా వాడుతూ ప్రయోజనాల్ని పొందండి. మన ప్రాణే హెల్త్ కేర్ ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.